స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్ కి కారకం, ప్రాణాంతకం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Ha 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 ha
ఒకడు, అది 70 ఏళ్ల ముసలడు, ఎంబసీలో ఉన్న ఆర్మ్డ్ ఇండియన్ సోల్జర్స్. ఎనీ లీడ్స్? లోపలికొచ్చింది ఎవరు? మలేషియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్ లోనే ఈ ఫేస్ లేదని చెప్తోంది. వారు తీసుకొచ్చిన పాస్పోర్ట్ కూడా ఫేక్ పాస్పోర్ట్. ఇండియాకి ఇన్వెస్టిగేట్ చేయడానికి సపోర్ట్ చేస్తాం, కానీ ఈ అటాక్ కి మలేషియన్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనీష్, వీడియో పాస్ చేయండి. జూమన్. వాడి నెక్ మీద టాటూ, ఎనీ రెఫరెన్సెస్ టు దాట్? వాస్ కమింగ్ టు దాట్. ఆ టాటూవే మనకున్న ఏకైక క్లూ, సింబల్ ఆఫ్ లవ్. ఆ లవ్ టాటూ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ అవర్ చీఫ్ మిస్టర్ మాలిక్ విల్ ఎక్స్ప్లెయిన్. లవ్ ఇది ఒక వ్యక్తి పేరు. ఎన్నో సంవత్సరాలకు ముందు కాశ్మీర్ బార్డర్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఒక పెద్ద కెమికల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ డీలర్. వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు. కానీ 4 ఏళ్ల క్రితం మన ఏజెన్సీకి చెందిన ఓ అండర్ కవర్ ఏజెంట్ లవ్ ఉన్న చోటిని ట్రేస్ చేసి వాడిని, వాడి కంపెనీని టోటల్ గా డిస్ట్రాక్ట్ చేసేశాడు. హూస్ దట్ ఏజెంట్? అవర్ ఏజెన్సీస్ బేస్డ్ అఖిల్ అండ్ వినోద్. ఈ అండర్ కవర్ మిషన్ లో అఖిల్ కి టెక్నికల్ సపోర్ట్ గా వెళ్ళింది మన ఏజెన్సీలోనే బెస్ట్ కంప్యూటర్ అనలిస్ట్ అండ్ ఆల్సో అఖిల్స్ వైఫ్ మీరా. లవ్ కంపెనీని అటాక్ చేసేటప్పుడు అఖిల్ మీరా అండర్ కవర్, వాడికి తెలిసిపోయింది. కవర్ బ్లూ అండ్ దేవర్ అటాక్డ్. మీరాని చంపేశారు. అఖిల్ ఇన్వెస్టిగేషన్ కి కావాలంటే తనని రప్పించలేమా? Yes, we can. Inka agency ki work chestunada? Aina poorthi kadana meeru cheppaledu. Vaadi wife chanipoyina tarvata vaadu investigate chesina vidu physical torture and hardcore treatment. Vaadi meeda 12 human rights cases vachayi. Ee rules ni follow cheyakunda ruthless ga behave chesadu. Man agency suspension order pass chesindi. Aa tarvata vaadini evvaru choodaledu. Ippudu 4 ఏళ్ల tarvata vaadini vetukuntu velladam. No use. No, Mr. Manish, you are wrong. Love ni direct ga chusindi iddaru maatrame, Akhil and Meera. And so Akhil must be knowing more than what we know. Sir, case file man degarundi, it has all the details. Oka trainee agent cheppedi vini meerela matladadu. Mr. Manish, idi oka national emergency. Indian embassy ni attack chesarante mana country meeda war declare cheyadam tho samanam. Manaki Akhil information chaala mukhyam. Ippudu 4 ఏళ్ల tarvata meeru vanni ela vetti kanapadtaru? Are you really asking this, Manish? Mana ex agent location every 15 days ki update avutu untundi. Akhil ippudu నేపాల్, చండీగఢ్, గోవా నుంచి చివరిగా చెక్ ఇన్ అయింది ఇక్కడే. బాసు, ఓ 15 దెబ్బలు కొడతాడు, వాటిని ఎలాగైనా ఓచుకో. మొత్తం డబ్బంతా వాడి మీదే కడతారు. పెద్ద అమౌంట్ వదిలేకు. పూజ
ఎందుకు వచ్చారు? ఎమర్జెన్సీ. నాతో ఏంటి ఎమర్జెన్సీ? మలేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్. ఇండియన్ కమాండర్స్ 20 మంది చనిపోయారు. మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మాలిక్. నా లైఫ్ వేరు, అవసరాలు వేరు. మీరు చెప్పేది నా సమస్య కాదు. దీన్ని చూసి డిసైడ్ చేయి. సింబల్ ఆఫ్ లవ్. నీ వైఫ్ ని చంపిన వాడు లేదా ఆ కంపెనీ ఇంకా ఆపరేషన్ లోనే ఉన్నారు. నీ అవసరాల కోసం నాతో ఆడుకోకు. లవ్ చచ్చి 4 ఏళ్ళైంది. అఖిల్, ఆ లవ్ ని విజువల్ గా మ్యాచ్ చేసి అసాసినేట్ చేసింది నువ్వే. కానీ ఈరోజు అదే సింబల్ మళ్ళీ వచ్చింది. ఐ డోంట్ నో హౌ. హెల్ప్ చేయాలనుకుంటే ఎక్కడికి రావాలో నీకు బాగా తెలుసు. గుడ్ నైట్. పెళ్లి చేసుకుందామా? ఎప్పుడు చేసుకుందాం? ఎనీ టైం. ఎనీ టైం అని చెప్పుకు. ఇప్పుడు హాలిడేలో ఉన్నా, ఆ తర్వాత పని ఉంది, అది ఇది అని చెప్పి 4-5 ఏళ్ళు తోసేస్తావు. నీ గురించి నాకు తెలీదా? ఇప్పటి నుంచి కరెక్ట్ గా 24 గంటల్లోపు. ప్రామిస్. నాలుగేళ్లలో చాలా మారిపోయింది కదా. వెల్కమ్ బ్యాక్. కమ్. హాయ్, ఐఎమ్ ది కేస్ ఆఫీసర్ మనీష్. ఈ వీడియో చూసారంటే ఒక్కడే ఇంతమందిని కొట్టాడు. పైకైతే వెల్ ట్రైన్ లాగా కనిపిస్తున్నాడు, కానీ ఇంతమంది ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక్కడు ఇంతమందిని కొట్టలేడు. వాడు లోపలికి వచ్చేటప్పుడు నార్మల్ గానే వస్తున్నాడు. లుక్ అట్ దిస్ పాయింట్, బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ జూమ్. ఎస్, ఆ ఇన్హేలర్ మందులోనే ఏదో ఉంది. What nonsense! Are you saying the inhaler is some chemical? Has love done something like this before? Did you meet him in person years ago? We need to know Malik, exactly. నేను మీకు హెల్ప్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. Go ahead. రూల్ నెంబర్ 1. ఈ కేసును టోటల్ గా నేనే డీల్ చేయాలి. నాకు కావాల్సిన వెపన్స్, మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్ మీరే అరేంజ్ చేయాలి. రూల్ నెంబర్ 2. వీడు ఈ కేసు గురించి కానీ నాతో కానీ మాట్లాడకూడదు. మిస్టర్ మాలిక్, నేను మీకు ముందే చెప్పాను కదా, వీడిని ఇక్కడికి రప్పించడంలో ఏ ప్రయోజనం ఉండదని. ప్లీజ్ టేక్ హిమ్ అవుట్ సార్. అఖిల్, నువ్వు అడిగినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేస్తారా? మిస్టర్ మాలిక్, మీ 4 ఏళ్ళుగా సర్వీస్ లో లేడు. హౌ కుడ్ యూ లిసన్ టు హిమ్? ముందు నువ్వు మెడికలీ ఫిట్ గా ఉన్నావు లేదో తెలియాలి. రూల్ నెంబర్ 2, నువ్వు నాతో మాట్లాడకూడదు. అందులో మర్చిపోయావా? ఇలా చూడ, నిన్ను ఉద్యోగం అడుగుకుని రాలేదు. నీ దృష్టిలో లావు ఎంబసీపై అటాక్ చేసిన వాడు, కానీ నాకు నా వైఫ్ ని చంపినవాడు.
అలప్ ఎవరో, వాడి బ్యాక్గ్రౌండ్, కంపెనీ, అన్ని వివరాలు కనిపెట్టి వాడిని ఏం చేద్దామని ఆలోచించే లోపే నేను వాడిని లేపేస్తాను. అర్థమైందా? మలిక్, నా హెల్ప్ కావాలా వద్దా? నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయొచ్చు, బట్ యూఆర్ నాట్ ఎంప్లాయిడ్ హియర్. సో అఫీషియల్ రికార్డ్స్ కి ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి నీకు కేసు ఆఫీసర్ కావాలి. ఆ ఆఫీసర్ కి నువ్వు అసిస్టెంట్ గా ఉండి గో అహెడ్. మిస్టర్ మలిక్, వీడిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. ఐ డోంట్ వాంట్ హిమ్ యాస్ మై అసిస్టెంట్. హీస్ నాట్ ఈవెన్ ఇన్ హిస్ సెన్సెస్. వీడిని అసిస్టెంట్ గా పెట్టుకుని నేను ఈ కేసు డీల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను. ఆయుషి, అఖిల్ ప్రతి మూమెంట్ ని నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. నేను అడగకుండా వాడు ఏ పని చేయకూడదు. కెన్ యూ? యా. గుడ్. ఎప్పుడు మలేషియా బయలుదేరాలి? ఇప్పుడు. మలేషియన్ పోలీస్ మనకు ఫుల్ సపోర్ట్ అన్నావే, ఇతనే హెల్ప్ సపోర్టా? వెల్కమ్ టు మలేషియా. ఐ ముత్తయ్య, డిపార్ట్మెంట్ ఆఫ్ మలేషియన్ పోలీస్. ఐ ఆయుషి, కేస్ ఆఫీసర్. హాయ్. ఇతను నా అసిస్టెంట్ అఖిల్. అసిస్టెంటా? ఇది మీ వెల్కమ్ ప్యాక్. సెల్ ఫోన్, సిమ్ కార్డ్, ట్రాకింగ్ డివైస్, ఇదిగో చూసారా, ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్. మలేషియాలో మీరు ఎక్కడైనా ఇరుక్కుంటే దీన్ని లైట్ గా ప్రెస్ చేస్తే చాలు, విత్ ఇన్ 10 మినిట్స్ మలేషియన్ పోలీసులు మీ ముందుంటారు. ఇప్పుడు ఎందుకు ప్రెస్ చేసావు? ఏం లేదు, అలర్ట్ గా ఉన్నారని చెక్ చేశాను. మా ఊళ్ళో కేసు ఆఫీసర్ ముందు అసిస్టెంట్ మాట్లాడటమే తప్పు. ఇలా బిహేవ్ చేస్తున్నాడు కొంచెం అర్థమైందిగా. లెట్స్ గో. పొరపాట్లు ప్రెస్ అయిపోయింది సార్, ఎమర్జెన్సీ ట్రాన్స్పాండరే. ఏదో ప్రెషర్లు ప్రెస్ అయిపోయిందండి. ఏంటి, ఆల్రెడీ 10 కార్లు పంపారా, హెలికాప్టర్ కూడా పంపారా? ఇదిగో మీ అసిస్టెంట్ చూసారు, ప్రెస్ చేశాడు. అడు తప్పుకుంటారా? దిష్టి బొమ్మలాగా దారి కంటారా? థాంక్యూ. లగేజ్ మోస్తున్నాడంటే సర్లే, అసిస్టెంటేగా. గో టు హెడ్ క్వార్టర్స్. చూడండి, ఇది ఒక మొబైల్ యూనిట్. ట్రాకింగ్, కమ్యూనికేషన్ అదంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అండ్ ఆల్సో క్రిమినల్ రికార్డ్స్, ట్రాఫిక్ కెమెరా అదంతా కూడా ఇక్కడి నుంచే చూడొచ్చు. మీకు విషయం తెలుసా, ఏషియన్ పోలీసుల్లోనే మలేషియా పోలీస్ నెంబర్ 1. ఆ ఇన్హేలర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి 5 గంటలైంది. మలేషియన్ పోలీస్ ఏం చేశారు అడుగు? వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్, అప్లికేషన్ ఫామ్ 2 ఫేకే. ఈ ఇన్హేలర్ ఆస్తమా పేషెంట్లు ఊపిరి సమస్య కోసం యూజ్ చేసేది. కానీ మీరు చెప్పినట్టుగా ఈ ఇన్హేలర్ లో ఉన్న మందు ఆస్తమా మందు కాదు, బట్ ఒరిజినల్ ఆస్తమా మందులాగే ఎగ్జాక్ట్ లోగో, నాజిల్ డిజైన్, వీటన్నింటిని బ్లూ ప్రింట్ లేకుండా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలరు? రోలెక్స్ వాచెస్ నుంచి యాపిల్ ఐఫోన్స్ వరకు అన్నిటిని డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అది యాపిల్, రోలెక్స్ ఒరిజినల్ ఫ్యాక్టరీ నుంచి బ్లూ ప్రింట్ లీక్ అవటం వల్ల. అందువల్లగా చైనాలో కాపీ చేయగలుగుతున్నారు. ఇది ఇన్హేలర్ కంపెనీ కిప్లా, మలేషియన్ కంపెనీయా? ఎస్. కిప్లా కంపెనీ నుంచి 6 మాసాల క్రితం ఒక మేనేజర్ ని సస్పెండ్ చేశారు బ్లూ ప్రింట్ లీక్ చేసినందుకు. పబ్లిక్ తెలిస్తే కంపెనీ ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ఆ సమయంలో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఊరుకున్నారు. మేనేజర్ ఎవరు, వాడిని పట్టుకోగలిగారా? మలేషియన్ పోలీసు పిచ్చ స్పీడ్. ఆ మేనేజర్ ని కనిపెట్టి మలేషియన్ హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబెట్టాం. ఓ, వాడు ఆ బ్లూ ప్రింట్ ఎవరికి ఇచ్చాడు? వాడింకా మాట్లాడలేదు, లాయర్ ని రమ్మన్నాడు. ఇంతవరకు వాడి మీద ఏ కంప్లైంట్ లేదు కాబట్టి వాడు లాయర్ తోనే మాట్లాడాలి. మలేషియన్ పోలీస్ స్పీడ్ సరిపోలేదు, నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళాం. మేడం, పోలీసులు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవ్వాలిగా. Rules, rules, rules. కిప్లా కంపెనీ నుంచి ఆస్మా ఇన్హేలర్ డిజైన్ ఎందుకు లీక్ చేశారా? నేను దేన్ని లీక్ చేయలేదు, నా ఆయనతో మాట్లాడండి. నువ్వు లీక్ చేయకపోతే నిన్నెందుకు సస్పెండ్ చేశారు? డైలీ ఆఫీస్కి లేట్ గా వస్తున్నానంట, కోపం వచ్చి సస్పెండ్ చేశారు.
చూడు ప్రశాంత్, నువ్వు లీక్ చేసిన డిజైన్ వల్ల ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. లాయర్ తో మాట్లాడండి అని చెప్పాను. నేను మరి 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి మీ అసిస్టెంట్? అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడకూడదు. టెల్ హిమ్. ఆయుష్, మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ ప్రొఫెషనల్ ఉన్నారు కదా, కాంటాక్ట్ చేయి. ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు. అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి. ముత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలా రండి. ఏంటి? గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది. అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్. పైగా ఏడాది మీ ప్రమోషన్ పెండింగ్. నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాగా, గొడవపడ్డానా సార్? ఎయిర్పోర్ట్ కి వెళ్లి పికప్ చేసుకోవడం, తీసుకురావడం, ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్. టూరిస్ట్ గైడ్ జాబ్ కరెక్ట్ గానే చేశానుగా. ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? నా నిధులు అంతేనయ్యా, అంతకు మించి రిస్క్ తీసుకోలేదు. ఇందులో రిస్క్ ఉంది సార్. 2 నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. అదే కాకుండా అతను అసిస్టెంటేగా, కేసు ఆఫీసర్ బయటే ఉంటారు. మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది? నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, కట్ ద ఫోన్. ఇప్పుడు మీకేం కావాలి? ఓకే, 2 నిమిషాలు మాట్లాడడానికి మాత్రం ఒప్పుకుంటాను. ఎక్స్ట్రా ఒక్క సెకండ్ అయినా ఐ వోంట్ అలౌ. బయట నుంచి పూర్తిగా ఫాలో అవుతుంటాను. వాచిచ్ గాచిచ్. ఓపెన్ ద డోర్. ఇప్పుడు వీడెవరయ్యా? నేను నా లాయర్ తో మాట్లాడమని చెప్పాను కదా, నేనేమీ రూల్స్ తెలియనివని కాను. వాట్ ఈస్ యూ? హలో, మా ఫ్యామిలీలోనూ గవర్నమెంట్ అప్లైస్ పోలీసులు ఉన్నారు. నాకు రూల్స్ తెలుసు, నువ్వు నన్నేం చేయలేవు. ఐ నీడ్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్. లాయరే కదా ఆయన. వాడు ఏం వస్తుంది చూడండి, వాడు ఏం చేస్తాడో చెప్పండి. వాడు మీరే చెప్పండి, ఆయన నా అసిస్టెంట్ కాదు. వాడు అసిస్టెంట్ కాకపోతే ఎక్స్ రా ఏజెంట్. ఇద్దరు మనుషుల్ని చంపి 4 ఇయర్స్ సస్పెన్షన్ లో ఉన్నాడు. నన్ను కొట్టే రైట్స్ మీకు లేవు. ఫోటో ఆఫీసులో కంప్లైంట్ చేసినట్టు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండా? రై, టోపీ కదిలిందా? బట్టలు అడిగే నేను నిన్ను పువ్వు లాగా హ్యాండిల్ చేస్తాను. కానీ అటు చూడరా, తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వెళ్ళి వేరే లెవెల్ లో కుమ్ముడు కుమ్ముతున్నాడు. పిల్లిమురళి బ్రిక్ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్. అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్, పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ వాడే చీఫ్. నెక్స్ట్ లెవెల్ కు నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? కూర్చో. That's like a good boy. Billy Murli double chat. Hey blue, blue pin disk ichanu. Nake teliyadu. Aape sara. Billy Murli ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు. ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను. ఇప్పుడు వీరిద్దరు వెళ్తున్నారు, ఎలా పట్టుకుంటారు? అదే ఆశామాజీ కాదు, కొంచెం అడిగి చెప్పండి. అండర్ కవర్ ఆపరేషన్. డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేయడం తప్పే. అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్. అందరూ ఈక్వల్ గానే ఉండాలి. అయితే మీరు కూడా? నేను కూడా సార్. ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ కి, నేను యూనిఫామ్ లో ఉన్నాను సార్. నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకెన్ని ఆపరేషన్లు అవుతాయో. ఇక్కడ పాస్పోర్ట్ దొరుకుతుందా? దొంగ పాస్పోర్ట్. పాస్పోర్టా? అవన్నీ ఇక్కడ దొరకవు సార్. కనిపిస్తావయ్యా, ఎవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాడని చెప్పారు. బిల్లి మురళియా సార్? ఆ పేరు ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్. రెండు పదరంగట్లో పాస్పోర్ట్ దొరుకుతామా?
పాస్పోర్ట్? ఏళ్ళన డబ్బు ఉంది, మేము మొగుడు పెళ్ళాలం, ఊరి నుంచి వచ్చాం, పాస్పోర్ట్ పోయింది. ఇడెవరో బిల్లి మురళి గంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తారని చెప్పారు. మేము ఇక్కడ దేవుడు సామాన్లు అమ్ముకుంటున్నాం సార్, అదంతా మాకు తెలియదు సార్. ఇక్కడ నుంచి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, రండి 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 రండి. How much money you have? What? How much money you have? 1 million ringgit. Follow me. సూపరే. వాట్స్ దట్? మీరు, ఐఎమ్ సారీ, దే టోల్డ్ మీ యు సెల్ఫ్ టేక్ పాస్పోర్ట్. బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తన డబ్బు ఇచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే తీర్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళు ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయారు. పోలీస్ స్టేషన్ వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది, ఎయిర్పోర్ట్ కడితే పోలీసులు పట్టుకుంటా. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? బ్రో, ఒక నిమిషం వెయిట్, ఎందుకు తొందరగా? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని? నేనొక్కడే నలుగురిని కొట్టగలను. నలుగురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు, నువ్వు ఇద్దరిని. టూ ఓకే, పోనీ వా. విన్నారా? ముగ్గురున్నట. చెప్పుతో కొడతా షేక్ ఏమంటే చడిగా ఉండు. 3 + 3 = 6, లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడు. సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటి వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడు చూడలేదు. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. తెలుసు, నాకు తెలుసు. పీటర్కి వీడు అమ్మాయిని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా ఇద్దరితో ఆయన అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్, అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కార్లో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు, అద్దాలు మూసేస్తున్నాయి. కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజే తిరిగి పంపించారు. మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా? నేను కాల్ చేస్తాను, నేను కాల్ చేసి చెప్తాను. తనకేం తెలీదు, తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ ముందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకి వేరే దారి లేదు. పేన కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు.
We don't have a choice. Hey, number Jepo. 7-5-4-2-3-4-3-4-4-2-7-1. తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్లి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. నేను సేఫ్ గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో, బ్లాకర్లా నన్ను పంపలేదు. థ్యాంక్ గాడ్. హలో థామస్, ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక ఈరోజు మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది, పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే. మీరు అడిగినట్టు ఆరుగురు మలేషియన్ సాఫెక్ యూనిట్ MP5 సబ్మిషన్ గన్స్ తో షూట్ చేస్తారా, లేదా వీళ్ళు కూడా గన్ కింద పారేసి అది ఏదైనా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్. నిజమా? చూపించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది. ఏం మిస్టేక్ చేశారు మీరు? చెయ్యి కొంచెం షివర్ అయింది, గురు కొంచెం కవర్ అయింది. ఓ, అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి. మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు. ఎటగారు ఎక్కువైందే ఆవిడ కొంచెం. అర్థమైందా? అర్థమైనట్టేలే. థ్యాంక్ యూ. ఐమ్ రెడీ. ముందే ఎక్స్పీరియన్స్ ఉందా? ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా, అందుకే అడిగాను. ఓకే, నేను ఇప్పుడు పక్కా ప్రాసిక్యూటర్ లా ఉన్నానా? అయ్యో, చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు. రియలీ? మీకెలా తెలుసు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఈ చోటేనా? ఇక్కడే వచ్చేయాలి. ఏం జరిగినా నర్వస్ అవ్వకు, సరేనా? ధైర్యంగా ఉండు. ఈ దారి రండి. Let's go. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు? ఎస్, అన్ని
ఎవరే నకిలీ మందులు అటాక్ చేయండి సార్. వెయిట్ 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 డూప్లికేట్ మందులు ఫ్యాక్టరీ అని తెలిసాక ఇంకా వెయిటింగ్ ఎందుకు సార్? ఆ పీటర్ ఫడి మోహన్ నేను చూడాలి. అరే మన ఊరు అమ్మాయిలు సూపర్ 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 సూపర్. నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా? వాడితో చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపొద్దని. జార్జ్ యా సార్ బిల్లికి ఫోన్ చేయి. సుజావ్ సార్. నీ పేరేంటమ్మా? షీలా. ఆహా చెక్ చేసేద్దామా? చెవిలో లేదు, చైన్స్ లో లేదు, చేతిలో ఓ వాచ్ కెమెరా. ఏంటమ్మా కళ్ళద్దాల హెయిర్ పిన్ వరకు వచ్చేసింది. వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా? కృష్ణ గారి కాలం నాటిది. హలో 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 సంధి చివరి వ్యాన్లకు వచ్చిన ఐప్యాడ్లు చూస్తున్నారా? గైస్ వాడు ప్రాణాలతో కావాలి. కలరింగ్ అంతా చూస్తుంటే మీడియానా? పోలీస్? పోలీస్ అంటే అయ్యో ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే. ఎందుకు రా ఇండియన్ ఎంబసీని అటాక్ చేశావు? హలో ఇప్పుడు ఎందుకు పగలు కొట్టుకుని దూకారు? బెల్లు వర్క్ చేయలేదా? లేదా నేను తలుపు తీనన్నానా? మీరు చేసింది ఎంత పెద్ద అఫెన్స్ మీకు తెలుసా? డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫెన్స్ గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను నడిచేయగలను. వారంట్ ఉందా? పైగా మా వాళ్ళని షూట్ చేశారు. పీనల్ కోడ్ 327 ప్రకారం మీ మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేస్తారు తెలుసా? 327 ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిందయ్యా. సార్ తెలీదా? ఏంటి తెలిసేది? 327 ని పోయిన నెల మళ్ళీ తీసుకొచ్చారు సార్. మళ్ళీ తీసుకొచ్చారా? ఏమా నాకు అప్డేట్ చేయొచ్చుగా. మీరే సార్ అప్డేట్ గా ఉండాలి. నాది మలేషియా నీది మలేషియా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదుగా. పీటర్ 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? పిలిచింది మాట్లాడడానికి. మాట్లాడడానికి కాదు మర తిట్టడానికి పిలుస్తున్నాడు. ఆయన గారు 2 నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్లిపోకు, అర్థమైందా? మన విషయంలో మాత్రం కాన్సన్ట్రేట్ పెట్టు, ఆలోచించుకో. ఓకే అను సార్. ఓకే నా మీద ఉన్న స్మగ్లింగ్ కేసు, నకిలీ మందుల కేసు వీటిలోంచి నన్ను విడిపించేయండి. నేను అప్పుడు ఊరుగా మారుతా, మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తా. డన్. రెండు తగిలిస్తే ఆటోమేటిక్. చెట్టుకుని అడిగాకండి సార్, త్వరగా పని పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా. వాడు ఒక నాగపావులు అంటాడు, నాగస్వరం వాయించి నిజం రప్పిస్తా. దయచేసి నా ప్లే అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఈ ఎంబసీ అటాక్, ఇన్హేలర్ మందు, అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్. లవ్వా? ఎవరికి ఎవరి మీద? లవ్ అనేది వాడి పేరు. అయ్యో కొవ్వని పెట్టుకోలేదు. ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫాక్చర్ చేస్తున్నా. లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు. ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా. దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు? ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చూసే వాళ్ళు ఆస్మా మందు అనుకుంటారు, కానీ లోపల ఉన్నది ఎవరికి తెలీదు. అంతలా మెడిసిన్ లో ఏముంది? ఈ వీడియో చూడండి. ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు. ఆ పెద్ద ఆయనకి 75 ఏళ్లుంటాయి. ఆయన ఊరికే కూర్చున్నప్పుడు 2 అడుగులు ఎగరమంటే ఎగరగలడా? కానీ టపాసు పెళ్లినప్పుడు ఎగరాడే, ఎలా చెప్పండి? ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు, మెదడు 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి. అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్, అడ్రినలిన్. మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు, బిడ్డ కారు కింద ఇరుక్కుపోతే వాళ్ళమ్మ కారునే ఎత్తేసిందని. ఏ ఎంతమందిని కుక్కలు తరువుంటాయి మామా? ఒక కుక్క తరివిందిరా, పరిగెత్తాను మామా, 7 అడుగులు కూడా ఎలా దాటానో తెలియదంటాడు. దీని అంతటి కారణం భయమే. ఏంటయ్యా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు? భయంలో బలం ఎలా వస్తుంది? ఇదేంటో తెలుసా? ఏంటి? యాసిడ్. ఓ దీన్ని మొహం మీద హలో పోసింది నీళ్లు. లేవండి నీళ్ళే. నీళ్ళ? దీన్ని ఎవరు నొక్కారు?
నేనే. దీన్ని నొక్కండి, బయట చేయండి. కుదరట్లేదే. యాసిడ్ పోసినప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరట్లేదా? ఇప్పుడు అర్థమైందా? కెమిస్ట్రీ ప్రొఫెసర్ టైప్ లో పాటలు చెప్తున్నావు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన అడ్రనలిన్నే ఆ మందు ఉత్పత్తి చేస్తోంది. మీరు చూసినట్టు కొన్ని క్షణాలకు కాదు, 5 నిమిషాలకి. మందు తీసుకున్న వెంటనే భయం ఏర్పడినట్టు మెదడులో ఒక మాయ క్రియేట్ అవుతుంది. ఐస్ డైలేట్ అవుతాయి, బాడీ స్టిఫ్ అవుతుంది, ఒక్కో కణజాలం స్ట్రాంగ్ గా మారుతుంది, మెదడు 10 రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. వేగం, వివేకం, బలం. మందు తీసుకున్నవాడు 5 నిమిషాలకి సూపర్ హీరోకి సమం. కెమికల్ నేమ్ పర్వెటిన్, ఆల్సో నోన్ యాజ్ స్పీడ్ వర్షన్ 2. స్పీడ్ స్పీడ్ అని చెప్పారా? బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, గుర్తొచ్చిందా? ఈ మందు లోకానికి కొత్త ఏమి కాదు, చాలా ఏళ్ళకు ముందు ఒకటి తయారు చేశాడు. ఏమండి, ఈ కాలానికి ఇది బాగా కొత్తగా ఉంది, ఇంతకు ముందు ఎవరండి? హిట్లర్. సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ తన సోల్జర్స్ అందరినీ ఈ స్పీడ్ మందుని తీసుకోమన్నాడు. కసితో వాళ్ళు తిండి లేకుండా నిద్ర లేకుండా పోరాడగలిగారు. మిగతా దేశాల మిలిటరీ వాళ్ళు భయపడిపోయారు. హిట్లర్ సైన్యం మాత్రం ఎలా పోరాడగలుగుతోందని ఆశ్చర్యపోయారు. చేతులకి కాళ్లకి బుల్లెట్లు తగిలినా కూడా నొప్పి తెలీదు. బట్ ఆయనకి ఎదురైన ఒక సమస్య ఈ మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. తన సోల్జర్స్ కి కసి ఎక్కువై వాళ్ల సొంత క్యాప్టెన్ నాయకుల్నే చంపడం మొదలెట్టారు. తన రాజ్యం పడిపోసాగింది. అందుకని హిట్లర్ ఆ మందుని రద్దు చేశాడు. ఆ తర్వాత ఆ మందు మళ్ళీ ఈ రోజు వచ్చింది. బట్ కొన్ని సెకండ్ల బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన ఈ అడ్రినలిన్ 5 నిమిషాలు అయితే బాడీ ఎఫెక్ట్ అవ్వదు. గుడ్ క్వశ్చన్. అందుకే ఈ కేసింగ్ లో ఒక టైమర్ సెట్ చేశాను. 5 నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న టిష్యూస్ అన్ని వీక్ అవుతాయి, అందులోంచి రిలీవ్ అవడానికి 1 or 2 hours పట్టచ్చు. ఈ మందు యూజ్ చేస్తే 5 నిమిషాల్లో వీక్ అయిపోతాం, ఓకే. బట్ ఆ మందుని మళ్ళీ యూజ్ చేస్తే? బ్యాడ్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ మందు వల్ల శరీరం సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటుంది. సో వెంటనే తీసుకుంటే హార్ట్ పంపింగ్ ఎక్కువై మ్యాసివ్ హార్ట్ అటాక్. ఈ మందుతో వాడి ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి? ఇండియన్ ఎంబసీ అటాక్ ఈ మెడిసిన్ బిజినెస్ కోసం చేసిన ఒక డెమో. దాన్ని న్యూస్ లో చూసి లోకంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎన్నో ఆఫర్స్. ఈ స్పీడ్ ఉంటే లోకంలో ఏ ప్లేస్ నైనా ఈజీగా అటాక్ చేయొచ్చు. ఈ డీల్ ని ఫైనలైజ్ చేసింది. ఈ రోజు రాత్రి వాళ్ళకి 10,000 ఇన్హేలర్స్ వెళ్తున్నాయి. బిగ్ బిజినెస్. లోకల్ పంపాల్సిన కేసింగ్ లాన్ని ఎక్కడ ఉన్నాయి? 5,000 ఆల్రెడీ పంపించేసాం, మిగతా 5,000 ప్యాక్ చేసి బండ్లో ఉన్నాయి. 1 గంటకి వాళ్ళ వాళ్ళ వచ్చి తీసుకెళ్తారు. 1 గంటకి సార్, ఇంకా 15 మినిట్స్ ఉంటాయి. బాడీస్ క్లియర్ చేయండి. అందరూ ఎప్పుడు ఉంటున్నట్టే నార్మల్ గా ఉండండి, ఓకే? హరీ బండికి రండి. Okay, get back to work. తన వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, బ్లీడింగ్ చాలా హెవీగా ఉంది. వాళ్ళే వచ్చేసారు. ఓకే ఎవ్రీబడి, బాడీస్ క్లియర్ చేయండి. తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అఖిల్. త్వరగా త్వరగా, యు గెట్ బ్యాక్, పో 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 పో. ఏయ్ క్లీన్ చేయి, అక్కడ కాదయ్యా అక్కడ. అఖిల్, వి డోంట్ హావ్ టైం ఫర్ దిస్ బ్లీడింగ్. బాగా ఎక్కడ షట్ అప్ ముత్తయ్య,
తన నా కౌంటర్ వెనక్కి తీసుకురండి. వాళ్ళు ఇక్కడికొచ్చి తిరిగి వెళ్లేంత వరకు ఎవ్వరూ నోరు తెరవకూడదు. అర్థమైందా? పట్టు పట్టు. రండి. అద్దాలని పగులున్నాయి. అది రెండు మూడు కోతులు దూకేశాయి. కేజీ ముత్తయ్య, ఇద్దరు నా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పండి. ఏంటి చూస్తున్నారు? పిల్ల చచ్చిపోయింది సార్. నీకు ఆ అమ్మాయి చనిపోయినందుకు ఏ బాధ లేదు కదా? బాధగానే ఉంది, కానీ నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన నేను చేసిన తప్పు అయిపోదు. వాళ్ళని ఫాలో అవ్వాలి. ఒక ప్రాణం కన్నా వాళ్ళని ఫాలో అవడమే ఇంకా ముఖ్యమైంది. ఇక్కడ మనందరం డ్యూటీనేగా చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఆ కెమికల్ వెపన్ ఎక్స్పోర్ట్ అయిందంటే లక్షల్లో వచ్చేస్తారు. పర్వాలేదా? అది మాత్రమే కాదు, గుండె కింద బుల్లెట్ తగిలింది. మాక్సిమం 5 నిమిషాలు అంతే. ఓ, నువ్వు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఇలా 5 నిమిషాలను క్యాల్కులేట్ చేస్తావా? ఇలా కళ్ళ ముందు చావడానికి అనుమతిస్తావా? నా కళ్ళ ముందు చంపేశారు నా పెళ్ళాన్ని. నా పిల్లలు చచ్చిపోయింది కదా అని నేను ఏడుస్తూ కూర్చోలేదు. మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళాను. ఆ అమ్మాయి గురించి ఆలోచించుంటే తను చనిపోయింది, వీళ్ళు ఎస్కేప్ అయిపోయింటే వాళ్ళు. హే లుక్, ఇంటెలిజెన్స్ ఉద్యోగం అంటే తకాటకమని నిర్ణయం తీసుకునే మనోబలం కావాలి. ఏ నాటికైనా నీకు ఆ మనోబలం వస్తే వచ్చి జాయిన్ అవ్వు. సారీ, లోపల ఐ కైండ్ ఆఫ్ లాస్ట్ ఇట్. యునో, ఆ 4 సంవత్సరాలకి ముందు ఏం జరిగిందని ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు. ఏ ఫైల్స్ లోనూ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు. ఆ రోజు ఏం జరిగింది? నీ వైఫ్ మీరా ఎలా చనిపోయింది? తనతో బిజినెస్ చేసేవాళ్ళని తప్ప ఇంకెవరిని మీట్ అవ్వడం. నేను మీరా ఇజ్రాయేలీ మాఫియాల రికార్డ్స్ క్రియేట్ చేసి అండర్ కవర్గా వాడిని మీట్ అవ్వడానికి వెళ్ళాం. వాడితో ట్రాన్సాక్షన్ చేసే బ్రీఫ్ కేసులో ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ సెట్ చేశాం. హెవీ సెక్యూరిటీ మధ్య ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీటింగ్ లవ్ ని మీట్ అయ్యాం. ఇట్స్ గుడ్. అకౌంట్ నంబర్ 5462745. Got the money. వాడు వాడి మనుషులు అందరూ చచ్చిపోయారు, కానీ వాడి బిజినెస్ కాంటాక్ట్స్, వాడి నెట్వర్క్
మొత్తం ఉన్నది వాడి బ్రీఫ్ కేసులోనే. సిలికా జెల్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తారు. దాని సహాయంతో వాడి ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశాం. ఇంతవరకు వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసేవాడు, వాడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇమీడియట్ గా మన ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అటాక్ ఇనిషియేట్ చేశాం. ఇండియన్ ఆర్మీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీని కంప్లీట్ గా నేలమట్టం చేసింది. మిషన్ అకంప్లిష్డ్. పిక్ పాయింట్ లెఫ్ట్ లో ఉంది, మనం రైట్ లో వెళ్తున్నాం. ఏంటి మర్చిపోయావు కదా, 24 గంటలలోపు పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, ఇంకా కరెక్ట్ గా 4 గంటలు మిగిలిన్నాయి. సో పెళ్లి చేసుకుందాం. బట్ అఖిల్, నేను పెళ్లికి రెడీ అవ్వాలి కదా. ఐ వాంట్ లుక్ నైస్ ఫర్ మై వెడ్డింగ్. హే, యు లుక్ నైస్, ఐ మీన్ సూపర్ గా ఉన్నావు. ఈ డ్రెస్ పెళ్లికి. ఓకే, ఇంకా 4 గంటలు ఉన్నాయి కదా, అది చాలదా? అందరూ పెళ్లికి రెడీ అవడానికి అట్లీస్ట్ 4 మంత్స్ టైం తీసుకుంటారు, నువ్వు నాకు 4 అవర్స్ ఇస్తున్నావు. ఇట్స్ ఓకే, ఐల్ అడ్జస్ట్. అంటే ఎస్ ఆర్ నో? ఎస్. ఓ మై గాడ్. హేయ్ 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 మీరా చనిపోయిన తర్వాత 6 నెలల పాటు లవ్ కంపెనీని వాడితో ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళందరినీ వెతికి కనిపెట్టాను. నా వైఫ్ ని చంపిన వాళ్లలో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఏజెన్సీ వదిలి వెళ్లాను. 4 ఏళ్ళైపోయింది. ఈరోజు మళ్లీ లవ్ అనే పేరుతో ఉన్నవాడు ఎవడు? వాడికి, 4 ఏళ్ల క్రితం నేను చంపిన లవ్కి ఎవటి సంబంధం? బాస్కి మళ్ళీ ట్రై చేయండి. నెట్వర్క్ ప్రాబ్లం. ట్రై చేస్తూనే ఉంటాను, ఇన్ఫార్మ్ చేయడం బెటర్. Chief, you got a call. There's a call for you. Are you taking this? Chief, you must be taking it. Cosmetics. Skin alage glow avutundi. Indroni speciality ento telsa? Nothing. Nothing. Hey, inkadu. Promise. Kani. Skin meeda matram padithe. మొదటి తప్పు నా దగ్గర దొంగిలించడం. రెండో $1 million అకౌంట్
4-2-4 Baski, Kuala Lumpur. 6-6-6 మనుషులందరూ కొత్తగా ఉన్నారు, యూజువల్ గా ఉన్నట్టు లేదు. పీటర్ ఆయన ఉన్నారు, ఆయన తప్ప మిగతా సెక్యూరిటీ అంతా కొత్త వాళ్ళు. ఎవరైనా ఫాన్ అవుతున్నారా? కరెక్ట్ గా తెలీదు, చాలా బళ్ళు వస్తున్నాయి. టక్కున లైట్ తీసుకో. రవి మిర్రా ఫాన్ అవుతున్నారా? ఎస్, ఒక గ్రే కలర్ మస్టాంగ్ మమ్మల్ని ఫాన్ అవుతుంది. ఫాలో ఇవన్నీ చంపి బాడీ తీసుకోరా. ఎస్ సార్. సార్, పుత్రజా బ్రిడ్జ్ మీద స్టాప్ చేశారు, అక్కడ ఉండే ట్రాఫిక్ క్యాంప్. స్పీచ్ చేయమని చెప్పు. స్పీడ్ ఎందుకు సార్? మన వాళ్ళు 8 మంది ఉన్నారు, వాడు ఒక్కడే. సార్ వెంటనే స్పీడ్ తీసుకోమన్నారు. ప్రాణాలతో కావాలి, వాడిని ప్రాణాలతో తీసుకురమ్మన్నారు. ఫాలో చేసేది ఎవరు మీకు? వాడు ముందే తెలుసా? ఏంట్రా లైఫ్ లో మసాలా లేకుండా చప్పగా ఉంది అనుకున్నాను. హీస్ కమ్ టు స్పైస్ ఇట్ అప్. ఐషే, గెట్ ఇంటు ది కార్. ఎక్కువ పోలీసుల దగ్గరికి వెళ్ళు. బగ్ కోఆర్డినేట్స్ 3.14 నార్త్, 1016 ఈస్ట్.
ప్రాణాలతో తీసుకోమని చెప్పారు. వాడిని మాత్రమే తీసుకురమ్మన్నాను. కాదు, వాడు నాతో ప్రాణాలతో అన్నాడు. అందుకే దాన్ని చంపే, వీడిని లోపలికి తీసుకురా. ఓకే సార్.
అందరూ లవ్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతారు, కానీ నువ్వు ఈ లవ్ ని తెప్పించావు కదా. అఖిల్, వెల్కమ్ టు మై వరల్డ్. వరల్డ్ క్లాస్ కాస్మెటిక్స్. దీన్ని యూజ్ చేస్తే స్కిన్ అలాగే గ్లో అవుతుంది. మొదటి తప్పు నాలుగేళ్ల క్రితం ఈ కేస్ ని నువ్వు ఒప్పుకోవడం. రెండో తప్పు నాలుగేళ్ల తర్వాత ఈ కేస్ ని నువ్వు మళ్ళీ ఒప్పుకోవడం. రోజే, డోంట్ అగ్రీ. పాపం ఇదంతా నీ తప్పే. తను ఆ రోజు చావలేదు. బుల్లెట్ తనకి తగిలితే ఆదివాసులు తనకి వైద్యం చేశారు. నా బిజినెస్ కంపెనీ అన్నిటినీ నాశనం చేశావు. ఊరికే వదిలిపెడతానా? వెతికాను కానీ నీలాగా యూస్లెస్ గా వెతకలేదు. పోలీసుల్ని పంపించావు, హెలికాప్టర్స్ పంపించావు. సో ద వేస్ట్ సింపుల్ ట్రైబల్స్. పాపో మీరా, ప్రాణాలతోనే ఉంది కానీ బ్రెయిన్ లో టెంపరల్ లోబ్స్ అండ్ హిప్పోకాంపస్ డామేజ్డ్. రెట్రోగ్రేడ్ అమ్నీసియా. తను ఎవరో తనకే గుర్తులేదు. నీకు తెలుసు కదా, యాక్సిడెంట్ అయి మెమరీ లాస్ అయితే వాళ్ళ టాలెంట్స్ అలాగే ఉంటాయి. స్విమ్మింగ్ తెలిస్తే స్విమ్ చేయగలరు, డ్రైవింగ్ తెలిస్తే డ్రైవ్ చేయగలరు. నీ వైఫ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇండియాలోనే బెస్ట్ కంప్యూటర్ హ్యాకర్ అండ్ డేటా అనలిస్ట్. దాన్ని ఉపయోగించుకోవద్దా? సో వరల్డ్స్ బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ని పిలిపించి తన గాయాలన్నింటినీ న్యాయం చేసి నా మొదటి ఎంప్లాయీగా చేర్చుకున్నాను. ఈ నాలుగేళ్లలో ఇండియన్ పోలీస్, మలేషియన్ పోలీస్, ప్రపంచ పోలీస్ ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారు. లవ్ అనేవాడు ఉన్నాడా లేడా అని కూడా వాళ్ళకి తెలీదు. ఎలా వీలైందో తెలుసా? మై పర్ఫెక్ట్ ఫైవ్ ఆల్ రోజే. That's right. నా గురించి ఎలాంటి ఎవిడెన్స్ డేటా బయటకు వచ్చినా తను కంప్యూటర్ లోపలికి వెళ్ళి క్లియర్ చేసేస్తుంది. తన సిన్సియారిటీని చూస్తావా రోజే? కమ్యా కమ్యా. ఆ డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఒక కేసు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి బంగారం. కూల్. అందులో ఒక గన్ను ఉంటుంది, దాన్ని తీసుకో. అక్కడ ఒకడు కూర్చున్నాడు కదా, వాడి తలకి దాన్ని పాయింట్ చేయి బంగారం. ఫస్ట్ దాన్ని లోడ్ చేయి రోజీ. గుడ్. ఎస్, త్రీ, One. Shoot him. I'm sorry. That's a game. Rosie, gun na kada pette si. All right. Naru kela krutam, nanu champese nanu kunav kada. కానీ నువ్వు ఆ రోజు లవ్ అనుకుని చంపింది నాకున్న ఒకే ఒక బంధం, నా తమ్ముడు. సార్, మన అకౌంట్ ఉన్న డబ్బంతా డ్రైన్ అయిపోతుంది.
సార్, అకౌంట్ ఎంప్టీ అయిపోయింది. ఎవరు మన బ్యాంక్ డీటెయిల్స్ ని, ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశారు? రోజు తమ్ముడు వాటర్లో ఎవరినో మీట్ అయ్యాడు కదా. అంతా చెక్ చేశాక మీట్ అయ్యాం సార్. వాడు ఒక ఇజ్రాయలీ మాఫియా లార్డ్, పేరు జార్డన్ ప్లిన్. వీడి ఫోటోని అమెరికన్ సిఐఏ M16 అన్ని ఏజెన్సీ రికార్డ్స్ లో రన్ చేయి క్విక్. ఇంకో 5 నిమిషాల్లో ఈ చోటు నెలమట అయిపోతుంది. 26/11 బాంబే అటాక్స్ జరిగినప్పుడు చివరిగా అమెరికన్ ఇండియన్ ఏజెంట్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యారు సార్. అప్పుడు తీసిన ఫోటో ఇది. అఖిలన్ వినోద్, రా ఫీల్డ్ ఆఫీసర్. మీరా జార్జ్, రా డేటా అనలిస్ట్. నువ్వు అవుట్. ఐ వర్క్ ఇన్ లేయర్స్, బిజినెస్ మీటింగ్స్, ఇలాంటి చిన్న చిన్న పనులకి నేనే వెళతాననుకున్నావా? సదా ముజైన్ ముగ్గురిని రెడీ చేసి ఉంచుకున్నాడట. బాడీ డబుల్స్. ఎప్పుడు గ్రేట్ మెన్ మనల్ని ఇన్స్పైర్ చేయాలి. హుజైన్, ఐన్స్టైన్, హిట్లర్, వాళ్ళలా ఉండాలని నేను ఆశపడ్డాను. కానీ ఇప్పుడు హిట్లర్ ని మించిపోయాను. ఎందుకంటే నన్ను దాటి నాకెదురుగా ఎవడు స్పీడ్ యూస్ చేయలేడు. అర్థం కాలేదా? హే, నువ్వే కదా ఒక స్పీడ్ తీసుకున్నప్పుడు నోటీస్ చేయకుండా వదిలేసావు. సారీ సార్. నో ప్రాబ్లం, హ్యాపెన్స్. What's your number? 64. Number required for access. Access granted. Soldier 64 selected. Yes. Smile. Nice smile. Funny me da shraddha udali thammudu. Chichi payadu. Manchi worker. What did you chadi? All right. మెటల్ ఆప్లింగేటర్ లో ఒక చిన్న ఎలక్ట్రిక్ పల్స్. ఇన్స్టెంట్ డెత్. అందరూ నా కంట్రోల్. నీ వైఫ్ కి కూడా అదే రోజ్. ఇన్ ఫ్యాక్ట్ నన్ మేడం మీద నేనే ఫిక్స్ చేశాను. వాడ నెక్ టచ్ చేస్తే జోకింగ్. నా గాడ్ వాళ్ళు అంతగా నచ్చరు. కానీ నువ్వు నాతో చేతిలో కలిపేవనుకో, అదను కొట్టొచ్చు. ఈ నెల బిజినెస్ తర్వాత నేను రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ లోకానికి నువ్వు రాజు, నేను రాణి. ఏమంటావు? All right. Nice beard. What a waste. అది మలేషియన్ పోలీస్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉంది. విడివిల ఏమైనా అయి ఉంటుందా? You're right. నాకు ఈ ఆలోచన రాలేదు. వీళ్ళ ఏజెంట్స్ బ్యాకప్ సపోర్ట్ లేకుండా రారు కదా. నిద్రమందరక వీడు వచ్చింది ఎవరికి తెలియదని కన్ఫర్మ్ అయితే వరకు ఉంచుకుని. థ్యాంక్ యూ రోజ్. లేకదా చచ్చిపోతాడు. Accepted.
Good news, good news. Run the good news. మొదటి గుడ్ న్యూస్, మీ ఇద్దరిని ఎవరు వెతకలేదు. రోజు చెప్పది నో పోలీస్ నో నథింగ్, సో గెట్ రెడీ టు డై. రెండు గుడ్ న్యూస్, $2.1 billion అడ్వాన్స్ మాత్రం పంపడానికి ముందు నేను రెండు స్పీడ్ శాంపుల్స్ పంపించాను. అడ్వాన్స్ వచ్చేసి దా శాంపుల్స్ ని బ్రహ్మాండంగా ఇండియాలో ఏం జరుగుతుందో మీకు తెలీదు కదా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. Yes, Air India AI-406. కేవలం ఒకడు ఎయిర్ప్లేన్ ని ముంబైలో ఉన్న లిటిల్ ఏంజల్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద క్రాష్ చేశారు. ఒకే సమయంలో 178 ప్యాసింజర్స్ అవుట్, చిల్డ్రన్ అవుట్, ప్లేన్ అవుట్, పాపం ప్లేన్. దేని వల్ల? స్పీడ్. Yes. Tihar Jail. My favorite place. Kevalam okkadu lopulakelli dhwamsam chesesaru. 276 India's greatest criminals, terrorists, villains. Andre bro, vidulla jolly athiruvutunnaru. Deni valla. Speed. Namandaki manchi demand. Indy Neelaki effect. Ee roju night ki 10,000. Boom, boom, boom. రేపటి నుంచి ఈ లోకం అప్సైడ్ డౌన్ గా షిఫ్ట్ కాబోతుంది. అందులో నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడి ఉంటాను. రైట్ రోజీ, ఐల్ మిస్ యు. డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఉన్న గంతి బంగారం. పాయింట్ టు హిస్ హెడ్. వెయిట్ మినిట్, వెయిట్ మినిట్, వెయిట్ మినిట్. ఫస్ట్ బుల్లెట్స్ ఉన్నాయని చెక్ చేయి బంగారం. Good. Now, point it to his head. Three. Two. One. Shoot him. What the heck? మొదటి గుడ్ న్యూస్, నా పేరు రోజీ కాదు, మీరా. ఒకడు నన్ను 24 గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా 4 hours ఉండగా కాశ్మీర్ లో పెళ్లి చేసుకున్నాడు. తన పేరు అఖిల్. ఇతనే నా హస్బెండ్. గుడ్ న్యూస్ నంబర్ 2, ట్రాన్స్పాండర్. దీనికోసమే వెయిట్ చేశాను. దీన్ని నీ జాకెట్ లోంచి తీశాను. దీన్ని ప్రెస్ చేస్తే 10 నిమిషాల్లో మలేషియన్ పోలీసు వచ్చేస్తారు, కరెక్టా? ఇప్పుడు 9 నిమిషాలు అయ్యాయి, ఇంకొక నిమిషంలో Armed forces have been spotted. అంతలో వచ్చేసారు. ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ. నీ జీనియస్ బ్రెయిన్ ఉంది కదా, అందులో వీటన్నిటికి సమాధానాలుంటాయి. బాగా ఆలోచించి చూడు. ఇప్పుడు ఇడు మలేషియన్ పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ లో హోల్డ్ పెడదాం. ఇతను ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి చేయాలి. అరెస్ట్ హిమ్. నువ్వు నువ్వు తను చూశాక. ఓకే గాయ్స్, ఇక్కడున్న దేన్ని వదలకండి. ఈ కెమికల్స్ వాటి పర్సనల్ ఐటమ్స్ గో అన్ని అక్కడ రావాలి. వాచ్ ఇట్. Yes sir. Thank you.
15 నిమిషాలుగా ఇద్దరం మాట్లాడకుండా వెళ్తున్నాం. 15 నిమిషాలు కాదు, 4 ఏళ్ళుగా. పాతవన్నీ పూర్తిగా మర్చిపోయి నేను ఆ హాస్పిటల్లో ఉన్నది నిజమే. ఆ రోజు ఇలా నన్ను తీసుకెళ్లినప్పటి నుంచి వాడి కోసం సిన్సియర్ గా పనిచేశాను. బట్ 6 మంత్స్ ముందు వాడి స్పీడ్ మందుని తయారు చేశాడు. దాని బిజినెస్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్ల ఇంటర్పోల్, సిఐఏ వాడిని సివియర్ గా ట్రాక్ చేయడం మొదలు పెట్టాయి. ఈ మెడిసిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా పూర్తవ్వాలంటే లవ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బెటర్ కావాలి. అందువల్ల లవ్ నన్ను ఆ స్పీడ్ మందు తీసుకోమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేసింది. ఈ లోకంలో ఏ పోలీస్ ఫోర్స్ తన్ని కనిపెట్టలేని విధంగా డిఫెన్స్ క్రియేట్ చేశాను. కానీ దాంతోపాటు మెదడు వెనకాల ఉన్న జ్ఞాపకాలు, 4 గేళ్లగా యాక్టివేట్ కాని కొన్ని పార్ట్లు యాక్టివేట్ అయ్యాయి. ఐఎమ్ ఫైన్. నేను ఇన్హేల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు ఏదో ఒక పాస్ట్ ఉన్నట్టు, వేరే లైఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఆ జ్ఞాపకాలను రప్పించడానికి ఆ ఇన్హేలర్ ని తీసుకోవడం అడిక్షన్ అయిపోయింది. 2 వారాల్లో నీ మొహం నాకు కనిపించింది. ఆ తర్వాత నేను స్పీడ్ తీసుకున్న ప్రతిసారి నీ మొహం నాకు కనిపిస్తూ ఉండేది. ఆ మొహానికి నాకు ఏదో సంబంధం ఉందని తెలిసింది. ఆ మొహాన్ని వరల్డ్ పాపులేషన్ డేటాబేస్ లో రన్ చేశాను. అప్పుడే కనిపెట్టాను నువ్వు అఖిల్ అని, నువ్వు ఒక రా ఏజెంట్ అని, నీ లాస్ట్ మిషన్ ఈ లవ్ ని చంపడం అని. అండ్ అన్నిటికన్నా యువర్ మ్యారీడ్, నీ వైఫ్ పేరు మీరా, అండ్ అందులో నా ఫోటో ఉంది. నేను తప్పుడు చోట పనిచేస్తున్నానని తెలుసుకున్నాను. నా ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. నా ప్రాణం గురించి నాకు దిగుల్లేదు, బట్ నేను చచ్చిపోతే ఈ ఇన్హేలర్ బిజినెస్ ని అడ్డుకోలేం. ఆ లవ్ సింబల్ ని నేను టాటూగా వేయించుకున్నాను. డన్. ఆ తర్వాత వాడి ఫస్ట్ ఎంబసీ అటాక్ కోసం వెయిట్ చేశాను. ఆ లవ్ సింబల్ ని చూసి మన ఏజెన్సీ అలర్ట్ అవుతుందనుకున్నాను. నువ్వు మళ్లీ వస్తావు అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు మళ్లీ వచ్చావు. కానీ వాడు 3-2-1 అని చెప్పిన వెంటనే నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేసావుగా. కమ్ ఆన్, నేను చూసిన రికార్డ్స్ ప్రకారం ఇద్దరు రా ఏజెన్సీ. గన్ వెయిట్ ని బట్టి బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెప్పలేవా? నా వల్ల మాత్రం కాదు. ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా నీ తలకి గన్ గురి పెట్టి వాడిని షూట్ చేయమంటే మన ఇకపై కలిసింటావా లేదా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలిసిన తర్వాతే డిసైడ్ చేయగలం. ఏంటా ప్రశ్న? నీతో ఉంది. ప్రాస్టిట్యూట్ అడ్రస్ చేసుకుని నీ గర్ల్ ఫ్రెండా లేదా పెళ్లి చేసుకున్నావా? ఇద్దరు పిల్లలున్నారు. ఇక పెళ్లి ఇప్పటి నుంచి కరెక్ట్గా 24 అవర్స్ లోపు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. నువ్వే మధ్యలో గనది తీసుకొచ్చి చేసి కేర్ఫుల్ మీరా. Thank you.
ప్రొడ్యూసర్ ప్లస్ ఆయన. So, inmate number 8, I've reconstructed the device, but I need his fingerprints to access it. First, I need to call my boss. Excuse me. Open the door, mister. Hey. Hey, తలుపు తొరు, తలుపు తొరు. ఇలా చూడు, నువ్వు గనక నన్ను బయటకు వదిలితే ఈ లోకానికి నువ్వు రాజు, నేను రాణి. ఏమంటావు? నేను టాయిలెట్కి వెళ్ళాను రా. ఓపెన్ ద డోర్. తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు. Hey, doctor, get the doctor. Bag the medicine. Back, back, get his bag. Bag, get the medicine. Bag, get the medicine. Is he dead? Is never dead. Prison lockdown lo undi. Nen lokale irukunanu. Love ikkade unnadu. But he's got speed. నేను రీకన్స్ట్రక్ట్ చేశాను అండ్ ఐమ్ హైడింగ్ ఇట్ హియర్. నేను చేశాను, నువ్వే మధ్యలో వచ్చి. చైతి, చిన్న కాట్, వెరీ స్మాల్ కాట్. 5 సెకండ్లకి
పది ఏమో రక్తం పోతు. ఒక నిమిషానికి 120 అమ్మా. నీ బాడీ వెయిట్ బట్టి చూస్తుంటే ఇంకో 15 నిమిషాలు నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఎమర్జెన్సీ టీం రావడానికి కరెక్ట్ 6 నిమిషాలు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ గా వెళ్తారు. ఒక 2-3 నిమిషాలు ఎమర్జెన్సీ ప్రొసీజర్, 2 నిమిషాలు. మొత్తం 11 నిమిషాలు. ఇట్స్ నాట్ సే నువ్వు బతుకుతావు. ఇప్పుడు అదే దాని పక్కనే ఉంది చూడు. వెయిన్ జస్ట్ 1 సెంటీమీటర్ ఇటువైపు ఇలా కట్ అయిందనుకో, ఇది చాలా డేంజరస్. ఎక్కువ రక్తం. ఇప్పుడు 5 సెకండ్లకి 20 ml, 1 నిమిషానికి 240 ml. నీ బాడీ వెయిట్ తో క్యాల్కులేట్ చేసేటప్పుడు నువ్వు 7.5 నిమిషాలే బతికుంటావు. ఇప్పుడు నువ్వు బతకడం కొంచెం కష్టం, ఐ మీన్ చాలా కష్టం. కష్టం బతకావు. వావ్, కెమెరా వాచ్. ఓ మై గాడ్ బేబీ, నేను ఫైట్ చేసినంత రికార్డ్ చేసావా? ఐ గాట్ అన్ ఐడియా. సెల్ఫీ. థ్యాంక్ యూ. ఫస్ట్ సెల్ఫీ, తర్వాత వాడు తప్పించుకున్నాడు. ఆయుష్ ఎక్కడ? ఆయుష్ వీడియో ఇంకా రన్ అవుతుంది, అందులో బ్లూటూత్ ఆన్ చేయండి. ప్రెసెంట్ లాక్డౌన్ లో ఉంది, నేను లోపలే ఇక్కడున్నాను. లవ్ ఇక్కడే ఉన్నాడు, బట్ హీస్ గాట్ స్పీడ్. నేను ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతానో తెలీదు. డివైస్ ని నేను రీకన్స్ట్రక్ట్ చేశాను అండ్ ఐమ్ హైడింగ్ ఇట్ హియర్. అఖిల్, నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. But I really hope you see this. Ani pakkana undi chudu. Just 1 centimeter to my body. Ila katta idanuko. Sir. Thumbprint required for analysis. దీన్ని తను రీకన్స్ట్రక్ట్ చేసింది, కానీ లవ్ ఫింగర్ ప్రింట్ లేకుండా దీంతో ఏం చేయలేము. ఆ స్పీడ్ ఇన్హేలర్ ని వాడు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో నీకు తెలుసు కదా. ల్యాబ్ కు బయట తను చేసే ట్రాన్సాక్షన్స్ తనకి తప్ప ఇంకెవరికి తెలీదు. కానీ వాడి దగ్గర ఒక ఫోన్ ఉంది, దాంతో ఏదైనా. జస్ట్ 1 మినిట్. వాడు శాటిలైట్ ఫోన్ యూజ్ చేశాడు. ఎస్, వాడు చివరిగా చేసిన శాట్ ఫోన్ కాల్ రాయల్ మిలిషన్ హాస్పిటల్లో ఇంకో శాట్ ఫోన్ లో రిసీవ్ అయింది. ముతయ్య, హాస్పిటల్లో శాటిలైట్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు? రాయల్ మిలిషన్ హాస్పిటలా? సార్, మిస్టర్ చాన్, మలేషియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారం రోజులుగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఓ,
కరెక్ట్, వాడిని మీట్ అవ్వాలి. సార్ శాటిలైట్ ఫోనే కదా, కాల్ ఎవరికైనా వెళ్ళుండొచ్చు, వాడికే వెళ్ళిందని మీరు ఎలా అనుకుంటున్నారు? నో నో నో, అఖిల్ యూర్ రైట్. పెద్ద లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మలేషియా నుంచి ఎక్స్పోర్ట్ చేయలేము. అండ్ ఐ నో లవ్ ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ. నేను కాల్ చేయాలి. అఖిల్, వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? అవర్ కంట్రీ ఇస్ ఇన్ కయాస్. ఆ ఇన్హేలర్ ఎక్స్పోర్ట్ గురించి, మీరా గురించి ఆయుష్ నాతో చెప్పింది. హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను, షీఈస్ నాట్ కమింగ్ ఆన్ ద లైన్. ఏం జరుగుతుంది? లవ్ ఆయుష్ని కొందరు మలేషియన్ పోలీసుని చంపేసి ఎస్కేప్ అయిపోయాడు. ఆయుష్ వాడు ఎక్స్పోర్ట్ ని అడ్డుకోవడానికి ఒకటే దారుంది, దానికి మీరు హెల్ప్ చేయాలి. ఇక్కడ చాంగ్ అనే మలేషియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు. వారం రోజుల నుంచి బలమైన సెక్యూరిటీతో హాస్పిటల్ మకాం వేశాడు. అతనితో మీటింగ్ అరేంజ్ చేయాలి. Come on, Akhil. In this situation, I doubt this will happen. Malik, hello, teacher. Butter, tomorrow. Rendi inhalers ke igati. He roj night padhvel inhalers expert hota nahi. I am telephone yes sir. Sir, Malaysian minister ke dini ke samandh honda na Akhil chapran tapa mandigri eti wat evidence ho late sir. Inka evidence ka valante Akhil wadi to mata di tene durgutundi. Will you please put me on to the prime minister? Yes sir. Thank you. అఖిల్, ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నటిస్తున్నాడు. వాడికి తెలిసిన ఒకే ఒక లవ్ వాడి పెళ్ళామంట. బట్ హి వాంట్స్ టు ప్రూవ్ హింసెల్ఫ్ క్లీన్. 5 minutes మీటింగ్ గ్రాంటెడ్. అచ్చాలు. మలేషియన్ మినిస్టర్ డిప్లొమాటిక్ సిచ్యువేషన్ మైండ్ లో ఉంచుకో. డిప్లొమాటిక్ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. వాడితో 2 నిమిషాలు మాట్లాడాలి అంతే. 2 నిమిషాలా? వెళ్ళిపోయాడు. గుడ్ లక్. ఓకే ముత్తయ్య, హాస్పిటల్ ఎక్కడ ఉంది? లెట్స్ గో. మీరా ఆయుషి ఫార్మాలిటీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి నేను చూసుకుంటాను. థ్యాంక్స్. I'll take this one too. You have another size for this? Let me check. Hello. ఏం జరుగుతోంది? సార్, ఎక్స్పోర్ట్ యాజ్ పర్ ప్లాన్. గుడ్. కానీ ఒక విషయం, ఆ ఇండియన్ ఏజెంట్ అఖిల్ గవర్నమెంట్ ద్వారా మాట్లాడి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని మీట్ అవుతున్నాడు. మనం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మాత్రమే తెలుసు. మినిస్టర్ చాంగ్ ఎక్కడ? రాయల్ మలేషియన్ హాస్పిటల్. నేను చూసుకుంటాను. షెడ్యూల్ స్పీడప్ చేయండి. ఓకే సార్. I'll be there. We don't have much time. Seal it up fast. Oh. Thank you so much. Where is that place? First floor, no? Yeah, I got it. హెడ్ ఆఫ్ సెక్యూరిటీ, మినిస్టర్స్ డీటెయిల్. అఖిల్, ఇండియన్ ఇంటెలిజెన్స్. ముత్తయ్య, మలేషియన్ పోలీస్. ఈయన లోపలికి వెళ్ళేది. బీ వెరీ కేర్ఫుల్ మిస్టర్ అఖిల్, మీ గురించి చాలా విన్నాను. ఐ విల్ బి వాచింగ్ యూ. ఓకే. వేర్? వాచ్ ద కెమెరాస్. థ్యాంక్ యూ. ఐ సీ యు. ఎవరో రూమ్ మార్చుకుని రిక్వెస్ట్ చేశాను, అందుకే వచ్చారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, టాప్ ఫ్లోర్ కి మార్చుకున్నాను. వెంటనే మార్చేస్తారా? టాప్ ఫ్లోర్ కేగా? అంతకు మించి
నాకే అవుతుంది. ఏదైనా 24 గంటలు తర్వాతే చెప్పు. Stay alert. Remember, I want everything backed up and documented. He's walking in, sir. Welcome. How can I help you? I know you are doing business with love. I just need to ask you a few questions. What are you talking about? You know what I'm talking about. ఒక జోక్ చెప్పరా? ఇక్కడే ఉండు. What do you mean the door is jammed? Break, break in right now. Hi. Succinylcholine chloride, C14H30N204. Depolarizing neuromuscular blocker. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కాసేపటికి ముద్దుబారిపోతుంది. ఫుల్ బాడీ కళ్ళు మాత్రం.
రైట్, ఎవరి కుర్రాడు? నీకేదో తీసుకొచ్చేది కత్తి. మిస్టర్ చాంగ్ హ్యాపీలా? వద్దు, హీరో అయిన నిన్ను విల్లంగా మార్చుదాం. గడ్డపూడ తరా. సార్, ది కెమెరాస్ బ్యాక్ ఆన్. What the? Yes, sir. Okay, sir. Break the door. Break the door. Yep. Move it. Go, go, go. Sir, the minister is dead. I repeat, the minister is dead. Akhil and Vinod has murdered the minister. I repeat, Indian agent Akhil and Vinod has murdered the minister. I want the entire hospital under lockdown. బాడీని ఇండియాకి పంపించడానికి అన్ని ఫార్మాలిటీస్ క్లియర్ అయ్యాయి. ఓకే, చెప్పేది మాత్రమే మలేషియన్ మినిస్టర్ని చంపేసి నన్ను ఇరికించి వెళ్ళిపోయాడు. పోలీసులు నన్ను వెతుకుతున్నారు. నేను చూస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. పక్కన పోలీసులు ఉన్నారా? నా చుట్టూ పోలీసులు మాత్రమే ఉన్నారు. Royal Malaysian Hospital. I'll see you outside. Okay. Tigari, the admit mo sala sa sarang da sa sector ko. Chalo sa sector da. Situation telikona maatladutunnaru. Nenu mimmalni nammutanu sir. Meeta vallu ela nammistanu? Anta camera lo record ayindi. Veere daar ledhu. Meer surrender avvalsinde. Muttayya, enandi? ఈ రోజు రాత్రిలో స్పీడ్ ఇన్హేలర్స్ ను బయటికి పంపబోతున్నాడు. అవి మలేషియా దాటి వెళ్లిపోయాయంటే తర్వాత మనమేమి చేయలేము. లక్షలాది ప్రజల చౌక మీరు కారణమవుతారు. పర్వాలేదా? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? మొట్టమొదటిసారి మీ లైఫ్ లో ఇండియన్ పోలీస్ గా మారండి. ఇండియన్ పోలీస్ ఒక మంచి పని కోసం రూల్స్ బ్రేక్ చేయండి. మిస్టేక్ ని మిస్తూ ఇన్నాళ్ళు మలేషియన్ పోలీసుగా ఉన్నాను. ఇలాగే గుడ్ బుక్స్ లో ఉంటూ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆరాంగా గడిపేద్దాం అనుకుంటే అమ్మర్ బిట్టింగ్ పెడతాడు. లైఫ్ ఇస్ ఎ మ్యాజిక్. పోలీస్ రూల్స్, హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ నో గాడ్. అఖిల్ ఇన్ థర్డ్ ఫ్లోర్. I repeat, Akhil in third floor. Come on, go guys. Go, go, fast, fast, fast. Move, move, fast. Come on, fast. Go, go. Move fast. Move fast. Move fast. Move fast. Move fast. Hurry. Let's get back and drop your weapon. Oh, my God.
Are you okay? Not okay. వాడు నన్ను ప్యారలైజ్ చేశాడు. చావడానికి ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏదో గీసాడు. ఇదేంటో చూడు. ఎలక్స్జీ అంటే ఏమై ఉంటుంది? Vehicle spotted. Black BMW spotted going towards Jalan Raja Lao. Dispatch all units. ముందు నా కన్సోల్ ని ఓపెన్ చేయి. కన్సోల్. యా. పాస్వర్డ్ అడుగుతోంది. సిస్టమ్ ని హ్యాక్ చేయి. అంత ఈజీగా చెప్తున్నావు, ఎలా హ్యాక్ చేయడం? ఒకే టైమ్ లో కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ అండ్ 3 ప్రెస్ చేయి. కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ 3. ఓకే. యా. ఇప్పుడు మలేషియన్ డాక్యుమెంట్ డేటాబేస్ లో ఎలక్స్జీ అనే కీవర్డ్ ని క్రాస్ రెఫరెన్స్ చేయి. క్రాస్ రెఫరెన్స్ కి ఏం బటన్? ఐ థింక్ నీ పని నేను, నా పని నువ్వు చేస్తున్నావు అనుకుంటా. నువ్వు కంప్యూటర్ ని హ్యాండిల్ చేయాలి, నేను కంప్యూటర్ ని నేను హ్యాండిల్ చేయగలను, దట్స్ మై జాబ్. కానీ కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేయాలిగా, అది ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం తెలుసా అని అడగడం తప్పే. ఓకే. ఎలక్స్జీ కి 19 రెఫరెన్సెస్ వచ్చాయి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి. అఖిల్, ఐ నీడ్ మోర్ టైమ్. బాగా క్లోజ్ చేస్తున్నారు. ఎన్ని కొళ్ళు? 3. కాదు కాదు, 4. Here I'll say him. Your husband is off. ఎలక్స్జీ అనేది ఒక పాత ఆర్మీ బేస్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎయిర్ క్లియరెన్స్ ఇప్పించాడు. అఖిల్, ఆ ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాలే ఉన్నాయి. Running in the fifth lane. Nice and ain't good, nice and ain't good. Kapong down, ain't good, kapong down, ain't good. Down, bad and ain't good. Freeze. Stand down. Indo ka bawa.
అఖిల్, ఆ ఎక్స్పోర్ట్ ని అడ్డుకోవాలి, అందుకు నువ్వు కాన్షియస్ గా ఉండాలి. Hey, down. Marisini. ID? I didn't bring it. No, no. Need your ID. Is it a rule or something? Security breach. గడ్డంతోనే బాగున్నాడు. అఖిల్ ఏజెంట్ వినోద్. హాయ్. కిల్ హిమ్. నాలుగు నిమిషాల్లో టేక్ ఆఫ్. అందరూ లవ్ లో జారిపడితే నువ్వు ఈ లవ్ ని జారేలా చేశావు.
నీకు ఇంకా 15 సెకండ్లే ఉన్నాయి. ఇప్పుడు 14. Yummy. ఫింగర్ ప్రింట్ కోసమే కదా ఇన్ని దెబ్బలు తిన్నాయి. సిలికా జెల్ ఫింగర్ ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ టీమ్ యూజ్ చేసేది. మీకు ఇంకా 15 సెకండ్లు ఉన్నాయి. ఇప్పుడు 14. Kill. నా తోరేనా? నీకు ఇంకా 15 సెకండ్సే ఉన్నాయి. ఏంటి ఇప్పుడు 14? అందరూ లవ్ లో పడతారు, కానీ ఇప్పుడు లవ్వే పడబోతున్నాడు. Love is never dead. Super kada.
లైఫ్ అంటే ఇలాగే ఉండాలి. 1 మంత్ కి ముందు మలేషియన్ పోలీస్ మొత్తం మన వెంట పడింది. ఇప్పుడు వాళ్లే స్పాన్సర్ చేసి మనల్ని హాలిడేకి పంపించారు. కానీ దాన్ని యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. ఏం వేస్ట్ చేయకూడదు? మన నెక్స్ట్ ప్లాన్. వాట్ ప్లాన్? మనకు పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయింది. అయితే అందుకని కుటుంబం, పిల్ల చెల్ల, నెక్స్ట్ ప్లాన్. నువ్వు మళ్ళీ కనపడకుండా పోవడానికి ముందు హలో, నువ్వు ప్రపోజ్ చేయడానికి 3 ఏళ్ళు చేశావు. పిల్లలు ప్లాన్ అంతా ఓకే, కానీ పని ఉంది, ఇది కరెక్ట్ టైం కాదు, తర్వాత చూసుకుందాం. అది ఏం చెప్పి ఒక 4-5 ఏళ్ళు తోసేస్తావు. నీ గురించి నాకు తెలీదా? త్వరగా బేబీ. త్వరగా బేబీ అంటే ఒక 2-3 ఏళ్లలోనా? ఇంకా త్వరగా బేబీ. ఇంకా త్వరగా అంటే 10 మంత్స్లోనా? అంతకన్నా త్వరగా బేబీ. అంతకన్నా త్వరగా ఎలా బేబీ? ఇది పట్టుకో బేబీ. 24 గంటల్లోపు బేబీ. 24 గంటల్లో? 24 అవర్స్లో? హౌస్ ఇట్ ఈవెన్ పాసిబుల్?